ఏ హీరో ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యశ్రీలా అలంకరించుకుంది, నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా? మొగుడు చచ్చాడని, ముండ మొయ్యాలని చెప్పే ఉంటాడులే బా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరి చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది చావదు, చస్తుంది చావదు, చస్తుంది. ఎంత? ఓకే డన్. సరే నేను కనుక్కోతా. శాంతి శాంతి శాంతి. గొడవలొద్దు హీరో. బామర్ది పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం పద పద. హీరో ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా ఎక్కడున్నావురా? ఒరేయ్ నా గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతారా నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానరా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయంలో. ఏ ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్యే నా గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది. వసు ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్య ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? పొగుడు మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్నే కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువైపోయా. ఏ హీరో బాబా పిచ్చ కింద నీకు, దాని వెనకాల తిడుతున్నావు. అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో. అక్షయపుణ్యలోకబలాభాప్త్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టింది రప్పించి తల్లి. తిను, ఇంటలుడివి బావవి. ఏడాది పొడవు నాకు కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా. ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎలా జరిగింది? జ్యోతి చెప్పొద్దు, జ్యోతి చెప్పొద్దు ప్లీజ్. ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది? అమ్మాయి గారు చంపేశాడు. బావను కూడా చంపేశాడా? బావను కూడా అంటే బావను కూడా వాడు చంపేశాడా? ఏం జరిగింది? అసలే కోపం ఎక్కువ. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు. నీకు కూడా ఏదైనా జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా. అందుకే చెప్పలేదు. చాలా పొరపాటు చేశాను బావా, చాలా పొరపాటు చేశాను. అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో వచ్చేవాడు. ఈ రోజు ఇంత ఘోరం జరుగుండేది కాదు. నా గుట్టి చెల్లి బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న జ్యోతి అది కాదురా. నువ్వు ఒక్కరివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తానని భయపడ్డావా? ఇప్పుడు మా ఆయన్ని చంపి నలుగురు అక్కడే ఉన్నాం. మన ఏమి చేయకుండా ఎస్ఐని మాత్రం చంపేశాడు. మన ఎందుకు వదిలేశాడో నాకేం అర్థం కావట్లేదండి. నాకు భయం బాబా, మళ్ళీ కూడా చంపేస్తాడు. ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఆ మిలిటరీ వాదన కొడుకు ఎస్ఐని అమరం చంపేశాడు నాన్న మామలు కూడా చంపేస్తాడమని భయపడుతున్నానా బావుకి బావా నాన్న హలో అరుడు గారు ఆ చంటి గారిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది సర్లేండి అవన్నీ తర్వాత చూద్దాం ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి ఎందుకు మామయ్య అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు చేర్పించాను మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి మిగతా విషయాలు నేను చూసుకుంటాను ఉంటారు మామయ్య బామర్ది అర్జెంటుగా హైదరాబాద్ పోనీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం కాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఎమ్మెల్యే కాదు హీరో ఇప్పుడు నేను మినిస్టర్ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అది అవ్వగానే నీ సంగతి చూస్తాను ఒక్క 2 గంటలు ఆగవా హీరో ప్లీజ్ 2 గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే 2 నిమిషాల్లో నేను ముందుంటాను రెడీగా ఉండు హీరో ఇది మూసేసిన ఫ్యాక్టరీ కాదరా గోడ దూకి రావడానికి ఇక్కడికి నీలాంటి అలగా జనాలు రాలేదు ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు చల్లా సర్వారాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని చంటి నేను మిలిటరీ మాధవరావు కొడుకుని మా నాన్న ప్రజల కోసం బ్రతికాడు దేశం కోసం బ్రతికాడు గుండాకి చచ్చిపోయాడు చంపేశారు నా పేరు శేషారావు మినిస్టర్ని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అతను సర్వారాయుడు నా అల్లుడు తను చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకుపోయాడు మనుషులం మాకు చిన్న చిన్న కోరికలు మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలేని ఆశలు లేవు మాకు అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తున్నారా మా చావుల్ని బ్రతుకుల్ని కాగితాల మీద అంకిలు చేశారా మేము మనుషుల కింద కనబడలేదురా మీకు వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు వీళ్ళు మా నాన్న చంపనంటే నేను కూడా వీళ్ళు చంపేవచ్చు కానీ అది హత్య అవుతుంది. ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బల సమక్షంలో వీళ్ళు చంపడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, కాదంటే అక్కడే చంపేసేవాడిని. ఏంట్రా మీ పొలిటీషియన్స్ బలం? మొత్తం దేశం అంతా లెక్క పెడితే ఎంతమంది ఉంటారా? 10,000, 20,000, 30,000? మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం. అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు, రామరాజ్యం ఉంటుంది. మీ 10,000 మందిని నాయకులుగా ఎన్నుకున్న 100 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు, మాడి మస్ అయిపోతారు. ఏంట్రా మీరు రౌడీలా, కూండాలా, పవర్ఫుల్ లీడర్స్? మనుషులు ఎలా చంపాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేయగలను. ఒక్క నిమిషం ఆగు, నీ ఆవేశంలో న్యాయం ఉంది. వీడు పరమ నీచుడు, నేను కాదనడం లేదు. కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులనుకోవద్దు తమ్ముడు. మేము కూడా మీ నాన్నగారులకే ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం. చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకుని వీడిలాంటి రౌడీలు, గోండాలు, నేరస్తులు 100కొక్కడో 1000కొక్కడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం, పచ్చి నిజం. అసెంబ్లీలో ఇంతకాలం వీడి పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను. తమ్ముడు, ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆడదానిగా, ఒక మనిషిగా, ఒక భారతీయురాలిగా నిన్ను నేను సమర్థిస్తున్నాను. వీణ్ణి నేను చంపమని చెప్పడం లేదు. ఒకవేళ వీణ్ణి నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు, శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు. నేను సమర్థిస్తున్నాను. హీరో చంపేరా, నన్ను చంపరా. చంపేశాను రా, నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను. నాలాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర్ పుచ్చుకొని నిలదీయగలడని ప్రపంచం మొత్తం చూపించాను. ఇక ముందు దీని తర్వాత నీలాంటి వెధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందల మంది పుడతారు. భవిష్యత్తులో నీలాంటి దొంగలకి, హంతకులకి, నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు. హీరో